हेलो हाय वेलकम बैक टू अवर चैनल श्री विद्या तेलिगम्माई. सो ई रोजु वीडियो एंटी अंटे रेपोद्दुर मेमु गोवा वेल्तुन्नामु. सो ओक 3 डेस प्लान अन्नमाट. सो 3 डेस अक्कड उंदामनी अंड इप्पुडेंटी अंटे नेनु जस्ट पैकिंग चेसुकुंटुन्नानु रेपोद्दुने कदा. सो पिल्लल पडुकुन्नारु नेनु इंका पैकिंग चेद्दाम अनुकुंटा. सो 3 డేస్ కి సరిపడావి ప్యాక్ చేయాలి అండ్ ఇంకా మా హస్బెండ్ వి ఇంకా నావి ఇంకా ఇద్దరు పిల్లలు వీళ్ళందరివి ప్యాక్ చేస్తూ ఉండాలి. సో వెళ్ళటమేమో కానీ ఈ ప్యాకింగ్ అంటే చాలా కష్టం. ఏదన్నా మర్చిపోయామంటే మళ్ళీ తర్వాత మనం బాధపడుతూ ఉంటాం. అందులో పిల్లలతో కదండి కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఏది మర్చిపోకుండా జాగ్రత్తగా అన్ని ప్యాక్ చేసుకుని ఉండాలి. కొన్ని టిప్స్ ఇస్తూ నేను యొక్క ప్యాకింగ్ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది షేర్ చేస్తాను అండ్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే ఒక 2 డేస్ ముందే మొత్తం అన్నీ గుర్తు తెచ్చుకుంటుంటాను ఏం తీసుకెళ్ళాలి ఏంటి అని. సో అవన్నీ నేను ఒక ఇలా ఒక పేపర్లో మొత్తం అన్నీ నేను లిస్ట్ అంతా రాసేసుకున్నాను. లైక్ ఏంటి అంటే ఇవి చూసి నేనేం ప్యాక్ చేయను బట్ అన్నీ నేను నాకు గుర్తొచ్చినవన్నీ ప్యాక్ చేస్తూ ఉంటాను. అండ్ ఇవి ఇది ఎందుకు అంటే లాస్ట్లో నేను చూసుకుంటానమాట లైక్ అన్నీ నేను పెట్టుకున్నానా లేదా అనేది అదొక హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అందుకని నేను అలాగా మొత్తం రిటర్న్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ప్యాకింగ్ చేసేద్దాము. అండ్ సో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి స్నాక్స్ చాలా అవసరం కదా. సో అందుకని ముందుగా మేము ఇక్కడ విశాల్ మార్ట్కి వెళ్ళి అన్నీ పర్చేస్ చేసుకున్నాము. సో ఇది ముందండి, మేము ముందే వెళ్ళి మొత్తం అన్నీ తీసుకొచ్చాను. సో అవి నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో పిల్లలతో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏది ఇష్టమో మనం తెలుసుకుని కంపల్సరీగా అవి తీసుకెళ్తే కనుక సో పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళు అక్కడ మనని ఇసిగిస్తూ ఉంటారు. సో అందుకని వేపర్స్ కానీ లైక్ క్రీమ్ బిస్కెట్స్ మహికి చాలా ఇష్టం. సో అలా అన్నమాట కొన్ని అలా ప్యాక్ చేశాను. సో వాళ్ళకి ఇష్టమైనవి మెయిన్గా పెడితే మాత్రం సో వాళ్ళు ఇన్ కేసు ఎప్పుడన్నా ఏడ్చారు అనుకోండి మనం టక్ మన తీసి ఇచ్చేసాం అనుకో వాళ్ళకి ఇష్టమైంది. సో దాన్ని బట్టి వాళ్ళు మనని ఏడవకుండా ఉంటారు. లైక్ వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ చాక్లెట్స్ మెయిన్ అన్నమాట. సో పిల్లలకి కంపల్సరీగా చాక్లెట్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ 3 డేస్ ప్లాన్ కాబట్టి సో నేను 3 డేస్కి సరిపడా తీసుకెళ్ళాను. అండ్ గోవాలో ఫుడ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. సో అందుకని నేను మ్యారీగోల్డ్ బిస్కెట్స్ లైక్ టిఫిన్ కింద మేమన్నా తినొచ్చు కదా అన్నట్టుగా అలా కొన్ని బిస్కెట్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తాను పారాసిటమల్ అండ్ వ్యాపోరబ్ ఇంకా కొన్ని నాసోక్లియర్ ఇవన్నీ తీసుకున్నాను. లైక్ గోవానంగానే మనకి బీచ్ కంపల్సరీ కాబట్టి సో ఇన్ కేస్ వాళ్ళకి ఏమన్నా జలుబు కానీ అలా ఏమన్నా వస్తుందని ముందుగానే ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అయితే కనుక నా క్లాత్స్ చూపిస్తున్నాను. నేను ముందుగా నైట్ వేర్ ఎక్కువగా పెట్టుకుంటున్నాను. సో బీచ్ కాబట్టి సో నైట్ వేర్ ఎక్కువగా లైక్ 2-3 డ్రెస్సెస్ ఏమో లైక్ మంచివి పెట్టుకున్నాను. నా బర్త్డే కూడా ఉంది కాబట్టి సో నా బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా అందుకని ఒక లెహంగా పెట్టుకున్నాను. సో ఈ బర్త్డేకి నేను లెహంగా వేసుకుందాం అనిపించింది. అండ్ ఇంకొన్ని లైక్ నైట్ వేర్ జీన్స్ టాప్స్ ఇంకా అలా పెట్టుకున్నాను. సో గోవాలో మ్యాక్సిమం నేను వెస్ట్రన్ వేరే పెట్టుకున్నాను. సో ఇంకా ఒక పెద్ద బ్యాగ్ తీసుకున్నాను అనమాట. సో ఆ బ్యాగ్లో ఇంకా హస్బెండ్వి నావి ఇద్దరివి అయితే కనుక సరిపోతాయి. సో నలుగురు ఒకే బ్యాగ్లో పెట్టేసి కావాల్సిన ప్రతిసారి అన్నీ తీసేసి లోపల పెట్టేయటం ఇదంతా చాలా కష్టం కాబట్టి సో నావి హస్బెండ్వి ఒక దాంట్లో పెట్టుకుందాము. లైక్ పిల్లలకి వేరే సెపరేట్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాను అందుకనే ఇది చాలా పెద్ద బ్యాగ్. లైక్ మనం తగిలించుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టుగా ఇంకా ఈ బ్యాగ్ ప్రిఫర్ చేసుకుని ఇందులో నా క్లాత్స్ అన్నీ పెట్టేస్తున్నాను ఇంకా హస్బెండ్వి కూడా. సో మనకి అక్కడ గోవాలో ఎక్కువగా బీచెస్ ఉంటాయి కాబట్టి సో బీచ్ చూడంగానే మనం కంపల్సరీగా వాటర్లో మనం ఆడుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఎక్కువ క్లాత్స్ పడతాయి. సో అన్ని ఉద్దేశంతో నేను ఎక్కువగానే తీసుకెళ్ళాను. సో ఎందుకంటే మనకి అక్కడ వాషింగ్కి ఇవన్నీ కుదరవు, 3 డేస్ ఉంటాయి. సో అందుకని చెప్పి అండ్ నేను సెపరేట్గా ఒక లైక్ కవర్స్ తీసుకెళ్ళాను. ఎందుకంటే లైక్ ఆల్రెడీ వేసేసుకున్న క్లాత్స్ని తడిగా ఉన్న క్లాత్స్ని అట్లా పెట్టేయకుండా సెపరేట్గా ఏదన్నా కవర్ లాంటి తీసుకువెళ్తే బెస్ట్ అండి. సో నేను అలాగే తీసుకువెళ్ళి సో కొన్ని డ్రెస్సెస్ అనేవి లైక్ మనం ఇట్ చేసిన తర్వాత ఒక క్లాత్స్ అనేవి సెపరేట్ కవర్లో పెట్టుకోవటం బెస్ట్ అనిపించింది. సో అలా అనమాట. అండ్ ఇంకా నావి హస్బెండ్వి ప్యాక్ చేసేసాను, మా ఇద్దరు అయిపోయినాయి. ఇంకా పిల్లలు ఉన్నాయన్నమాట. సో పిల్లలది చాలా కష్టం చూసుకోవాలి. లైక్ ఇప్పుడు మేము వెళ్ళే టైంకి ఇదంతా వింటర్ సీజన్ కాబట్టి సో ఎక్కువగా చలి ఉంటుంది. సో
ఇంకా అందుకని చెప్పి నేను మంకీ క్యాప్స్ లైక్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవన్నీ నేను తీసుకెళ్ళాను అనమాట. మంకీ క్యాప్స్ అని, స్వెటర్స్ అని, సో సాక్స్ ఉన్న డ్రెస్సెస్ అని, సో ఎక్కువగా ఇలాంటివి తీసుకెళ్ళాను అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళకి ఎక్కువగా జలుబు చేయకుండా, జలుబు ద్వారా దగ్గు వచ్చేస్తుంది, ఫీవర్ వచ్చేస్తుంది, అమ్మో ఇంకా వాళ్ళకి వచ్చిందంటే మనకు వచ్చినంత పని అయిపోతుందండి. మనకు వచ్చినా పర్లేదు, వాళ్ళకి వచ్చిందంటే మన ఇంకా ఎక్కువగా లైక్ ఇబ్బంది పెడతారు. సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా పిల్లల బట్టలు కూడా సెపరేట్ బ్యాగ్లో పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, సన్ స్క్రీన్, లోషన్స్ తీసుకెళ్ళాను, ఇంకా మస్కిటో రిప్లెంట్. దోమలు ఉంటాయి, సో మేము తీసుకున్న మ్యాక్సిమం నైట్ అంటే దోమలు ఎక్కువ ఉంటాయి పిల్లలకి, అందుకని అవి తీసుకెళ్ళాను అనమాట. బాడీ వాష్, షాంపూ, సో ఇంకా క్రీమ్, లోషన్స్ ఇలాంటి తీసుకెళ్ళాను. సో ఇద్దరు పిల్లలు కాబట్టి సో నేను అలా బాటిల్ మొత్తం తీసుకెళ్ళిపోయాను. సో ఇద్దరు పిల్లలకి ఓకే అనిపించింది నాకు అలా తీసుకువెళ్ళటం. అండ్ నాకు చాలా హెల్ప్ అయ్యింది కూడా గోవా వెళ్ళిన తర్వాత. అండ్ ఇక్కడ కొన్ని టవల్స్ పెట్టుకున్నాను, సో పిల్లలకి హెల్ప్ అవుతుంది, ఇంక మాకు కూడా అని టవల్స్, కొన్ని హ్యాండ్ క్యాప్స్ అని అలా తీసుకెళ్ళాను. ఇంక ఇక్కడ మాస్క్, శానిటైజర్ కంపల్సరీ, గోవాలో రూల్ అనమాట. లైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవాలని, సో అందుకని మాస్క్ కంపల్సరీగా పెట్టుకున్నా. అండ్ శానిటైజర్ కూడా. ఇంకా ఈ బ్యాగ్ వచ్చేసరికి ఇక్కడ నేను మనీ అనమాట, లైక్ నా షాపింగ్కి కావాలని చెప్పి ఇంకా నేను దాచుకున్న మనీ అంతా నేను బ్యాగ్ ఓపెన్ చేశాను అనమాట. అండ్ షాపింగ్కి ఈజీగా ఉంటుంది, ఫోన్పే ఉంటే ఫోన్పే చేయొచ్చు, బట్ డైరెక్ట్గా మనం బార్గెనింగ్ చేస్తూ ఉంటాను. సో అందుకని చెప్పి ఇంకా అలా మనీ ఉన్నాయన్నమాట, బ్యాగ్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, నేను ఇది లైక్ హ్యాండ్ బ్యాగ్, నేనేం తీసుకువెళ్ళట్లేదు, లైక్ ఇలాగ నేను తగిలించుకునే బ్యాగ్ తీసుకువెళ్తున్నాను. సో దాన్ని బట్టి ఏంటి అంటే ఎప్పుడు నాతోనే ఉంటుంది, లైక్ పిల్లలకి ఏదన్నా ఎక్కువగా అవసరమైనవన్నీ పెడుతున్నాను, లైక్ మనీ చాలా ఇంపార్టెంట్, మనీ పెడుతున్నా. అండ్ చిన్నబాబు కోసం డైపర్స్, ఇంకా వెట్ వైప్స్, ఇవన్నీ ఇంపార్టెంట్, లైక్ ఎమర్జెన్సీగా మనం ఆ బ్యాగ్స్ అన్నీ తీయకుండా ఇలా ఒక సెపరేట్ బ్యాగ్లో పెట్టుకుంటే కనుక ఈజీగా మనం తీసేసి వాడుకోవచ్చని. అండ్ చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, కొన్ని అలా శానిటైజర్స్, మాస్క్స్, ఇవన్నీ నా బ్యాగ్లో పెట్టుకున్నా. సో ఇది నేనేమి డిక్కీలో పెట్టను కార్లో, సో నాతో పాటే ఉంటుంది అని నేను ఇంకా కావాల్సినవన్నీ మెయిన్గా పెట్టుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి, ఎందుకు అంటే మనకి అక్కడ రూమ్స్లో చెక్ఇన్ అయ్యేటప్పుడు ఆధార్ కార్డ్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఇన్ కేస్ మీకు జిరాక్స్ ఉన్నా ఓకే, లేదు అంటే లైక్ స్క్రీన్ షాట్స్ ఉన్నా మనకి ఓకే అనమాట. మెయిన్గా వాళ్ళకి ఒక నంబర్, ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనైతే లైక్ ఆధార్ కార్డ్ కనిపించింది, ఇంకా అలా పెట్టేశాను అనమాట. డైరెక్ట్ చూపిస్తే కనుక అంటే మనం వెళ్ళంగానే చెక్ఇన్ అవ్వటానికి వాళ్ళు అడుగుతారు, సో ఇంపార్టెంట్ అది కూడా. అండ్ ఇవన్నీ నేను ఇంకా ఒక పర్స్లా పెట్టేసుకున్నాను, లైక్ ఒక హ్యాండ్ బ్యాగ్, చిన్న హ్యాండ్ బ్యాగ్ లాగా పెట్టుకున్నాను మనీ ఇంకా అలాంటివి. మెయిన్గా నేను తగిలించుకునే బ్యాగ్లు మెయిన్గా అవి పెట్టుకున్నాను, చాక్లెట్స్ కూడా అన్నీ పెట్టేసుకుంటున్నాను. అండ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకోవటం వల్ల ఈజీగా మనం పిల్లలకి ఏం కావాలంటే అది ఇవ్వచ్చు. సో వెట్ వైప్స్ కూడా పెట్టుకోండి మీరు, లైక్ చిన్నపిల్లలు ఉంటే హెల్ప్ అవుతూ ఉంటుంది, లేదంటే మనమన్నా లైక్ హెల్ప్ అవుతూ ఉంటుంది లైక్ జర్నీ అప్పుడు వెట్ వైప్స్ అనేది ఉండటం వల్ల, లైక్ టిష్యూస్ అని ఇలాంటివి మెయిన్గా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక ప్లక్కర్, ఇంకా మాయిశ్చరైజర్, సీరమ్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. అండ్ నాకు తెలుసు గోవాలో మ్యాక్సిమం తిరుగుతూ ఉంటాం కాబట్టి స్కిన్ అనేది ట్యాన్ అయిపోతుందని ఒక షీట్ మాస్క్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఏమో జ్యువెలరీ అనమాట, లైక్ లెహంగా అని బర్త్డేకి అనుకున్నాను కదా, సో జ్యువెలరీ కంపల్సరీగా కావాలి ట్రెడిషనల్ వేర్కి. సో అది వేదిక్ సేమ్ కాదు, లైక్ బాక్స్ అనమాట, నేను అది అలా యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కొన్ని లైక్ ఫేస్ మాస్క్ ఇవన్నీ పెట్టుకున్నాను, 3 డేస్ కాబట్టి ఒక 2 డే, నా బర్త్డే లాస్ట్ డే అనమాట, సో స్టార్టింగే నేను చాలా లైక్ ట్యాన్ అయిపోతాను అనిపించి ఇంక అవన్నీ పెట్టుకున్నా. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట, ఇంకొక 1 అవర్లో స్టార్ట్ అయిపోతాం అనగా బ్రషెస్ కానీ, ఇంకా నేను మేకప్ కిట్, అందంగా కనిపించాలి కాబట్టి తప్పకుండా మేకప్ కిట్ కావాలి, సో అందుకని కొన్ని అవి, ఇంకొక ఫేస్ వాష్, ఇవన్నీ నేను ఒక సెపరేట్ బ్యాగ్లో పెట్టుకుంటున్నా, దాన్ని బట్టి నేను ఈజీగా రెడీ అయి ఉన్నప్పుడు ఒక బ్యాగ్ తీసుకుంటే సరిపోద్దని. అండ్ ఇవన్నీ సర్టిఫికేట్ ఆఫ్ COVID-19 అవన్నమాట, వ్యాక్సినేషన్ రిపోర్ట్స్, సర్టిఫికేట్స్, ఇవన్నీ ఇంపార్టెంట్, ఆధార్ కార్డ్, జిరాక్స్ ఇవన్నీ ఉంచుకున్నాము, లైక్ గోవా ఎంటర్ అవ్వగానే అడుగుతూ ఉంటారు. సో అందుకని ఇవన్నీ నేను ఒక లైక్ తగిలించుకునే బ్యాగ్ అని చెప్పాను కదా, సో ఆ బ్యాగ్లో పెట్టేసుకుంటాను. అండ్ సన్ గ్లాసెస్ కూడా తీసుకున్నాను, సో మ్యాక్సిమం అన్నీ నేను పెట్టేసుకున్నాను.
సో ఇంకా నైట్ అయితే కనుక చాలా లేట్ అయిపోయింది, కొన్ని ప్యాక్ చేశాను. అండ్ మార్నింగ్ అయితే కనుక కొంచెం మనకి టైం ఉంటుంది కదా, సో అప్పుడు కొన్ని ప్యాక్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంచేశాను. అవి నేను చార్జర్స్ కానీ కొన్ని వాటర్ ఫిల్ చేసుకున్నాను. సో పిల్లలు ఉన్నారు కదా, గవాల వాటర్ బాటిల్ అనేది దొరకదు అక్కడ, సో అందుకని ఇంకా అలా కొన్ని ప్యాక్ చేసుకున్నా. ఇంకా మేకప్ కిట్ సో రెడీ అయిపోతాం కదా, బ్రష్ చేసేసిన తర్వాత బ్రష్ పెట్టుకోవటం ఇంకా అలా అనమాట. కొన్ని అలా నేను మేకప్కి ఇవన్నీ నేను పెట్టుకున్నాను. సో ఇంకా ఈ లాస్ట్ మినిట్లో ఇవి నేను ప్యాక్ చేశాను. అండ్ ఈ లైక్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. జస్ట్ పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం కంగారు అయిపోతాం అండ్ కొన్ని మర్చిపోతాము. సో నేనైతే మ్యాక్సిమం ఏం మర్చిపోకుండా అన్నీ ప్యాక్ చేసుకున్నా అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఈ గోవా వ్లాగ్స్ మీకు కావాలి అనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవన్నీ గోవా వ్లాగ్స్ వస్తాయి, అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్య.